అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మా నాయన, రచన చిత్తలూరి సత్యనారాయణ గారు. మరి కథలోకి వెళ్దామా? అంత బాధలోనూ నాయన అన్న మాటలు ఇప్పటికీ నన్ను సంభ్రమాశ్చర్యాల గురి చేస్తూనే ఉంటాయి. ఆ రాత్రి అనుభవించిన విషాదం కన్నీరులా ఊరుతోంది, గుండె గొంతుకతో కొట్లాడుతోంది, నలుపుతున్న గాయంలాగా లొంగలు చుట్టుకుపోతూ కూడా నాయన ఆ మాట అనటం ఇప్పటికీ నాలో సుడులు తిరుగుతూనే ఉంది. ఆ రాత్రి చంద్రుడు నా గది కిటికీలోంచి నన్నే చూస్తున్నాడు. మంచు ధూళిలో కప్పబడ్డ చెట్టులా ఉంది మా ఇంటి వసార. గడ్డగట్టిన మంచు పలకలాగా ఆకాశం, అక్కడక్కడ చిట్లిన చీము పొక్కుల్లాగా చుక్కలు. మంచం పక్కనే కూర్చున్న అమ్మ దిగులు మేఘాల్లా కురవటానికి సిద్ధంగా ఉన్నాయి ఆమె కళ్ళు. నాయన మోకాలు నుంచి బొటన వేలు వరకు కిందకు రుద్దుతూ ఉపశమనాన్ని కలిగించే ప్రయత్నం చేస్తోంది అమ్మ. అమ్మో అయ్యో, ఓరిదేవుడో, ఎంత బాధ అవుతుంది! పోటు తొడదానిక ఎగబాకినట్టుంది. నా వల్ల అయితలే, కాంపౌండర్ వెంకటేశ్వరులు పిలుచుకరాపోవే. అయినా వద్దులే, ఇంకొచ్చేసేపు చూసి తగ్గకపోతే పోదు గాని. పైకి అంటుండే గాని అంత రాత్రిపూట అమ్మొక్కతి ఎట్లా పోతుందనే బాధ నాయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు లోపలికి పో బిడ్డ, కాలిని రెండు చేతులతో బలంగా పట్టుకొని పోటును పంటి కింద అదిమిపెట్టి నా వైపు తలెత్తి చూశాడు. తన బాధను చూస్తూ నేను బాధపడతాను అనేది ఆయన ఉద్దేశం, కానీ నాయనలాగా చూస్తూ నాకు మాత్రం నిద్రలలా పడుతుంది. నాయన అలా చూసి కనీసం నాయన దగ్గరుంటేనన్న ఆయన బాధకు ఒంటరితనం తోడవకుండా ఉంటుంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి నాయనకి. నాయనను కుట్టిన తేలు కూడా వెన్నెల్లో ముంచి తీసినట్టుగా తెల్లగా ఉంది. వీపు మధ్యలో అడ్డంగా మందమైన గీతలతో నీలం రంగులో ఉబ్బెత్తుగా అదొక విషపు బుడ్డిలా కనిపిస్తోంది. తెల్లగా ఉన్నవన్నీ అందంగా అనిపించి ఆకర్షిస్తాయి అనేది అబద్ధమని నాకు మొదటిసారి తెలిసింది. తెల్లగా ఉన్న తేలు మరీ ప్రమాదకరమట. కుడితే చాలు, పై ప్రాణాలు పైనే పోతాయట. కర్ర పుల్లతో చచ్చిపడి ఉన్న తేలుని అటూ ఇటూ కదుపుతూ ఉంది అమ్మ. ఇక అదెట్లా వచ్చుంటుందయ్యా, శనిపాడుగాను. నేను పక్కేసేటప్పుడు బాగానే దులిపేస్తాను, పైగా వీడు కూడా నీ పక్కలనే పడుకుంటాడా? బొంతకేమైనా చిరుగులు పడితే కూడా వెంటనే చూసుకుట్టేస్తా. ఒకటి రెండు చోట్ల మరీ చిన్నగా ఉన్న చిరుగులు మాత్రం సూది కందక వదిలిన. రాత్రి కూడా బాగా దులిపిన, అయినా ఎట్లా దూరిందో మంచంలోకి అర్థమైతలేదయ్యా. కర్ర పుల్లను గిరాటేసి మళ్ళీ నాయన కాలుకేదో మలాము రాస్తోంది. మంట తగ్గలేదు సరిగదా, పోటు మరింత పెరిగింది. నాయన బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. ఆయన బాధతో అంతగా లొంగలు చుట్టుకోవటం ఊహ తెలిసిన కాడి నుంచి నేను చూడటం ఇదే మొదటిసారి. నా మనసు తట్టుకోలేకపోతుంది. బుగ్గల మీద ధార కడుతున్న నా కన్నీళ్లను అంత బాధలోనూ చూసినట్టున్నాడు నాయన. ఆడి ఏడుస్తున్నట్టున్నాడు. కాలు పామిన కాడికి చాలు గాని వాణ్ణి ఇంట్లోకి తీసుకపో అన్నాడు. ఆడు పోనంటూ ఉంటే నేనేం చేయను, సమయానికి పోరి కూడా లేదు ఇంట్లో. అదైతే తెలివిగలది, గా కోంటోళ్ళ డబ్బా కడిగి పోయి ఫోన్ అన్నా కొట్టేది కాంపౌండర్ వెంకటయ్యకు. ఇప్పుడు ఎట్లా ఎట్లా తెల్లారాలే? పాపిష్టి తేలు, నన్ను అన్నా కొట్టదాయే, నిన్ను కొట్టి ఇంత బాధ పెడుతుందేమయ్యా? చినుకుల దుమికిన కన్నీళ్లను పైట కొంగుతో తుడుచుకుంటూ మరో చేత్తో నాయన కాలును తోముతోంది అమ్మ. అమ్మ, నేను పోయి కాంపౌండర్ వెంకటన్నను పిలుచుకురానా? నాయన బాధ చూడలేక అన్నాను. వద్దులే బిడ్డ, గీచీకట్లా వాడ కట్టుకు నువ్వేం పోతావు? అసలే కుక్కలుంటాయి ఆడ, కాసేపు అయితే తెల్లారుతుంది. అమ్మ పోయి పిలుచుకొస్తుందిలే కోడి కుయ్యంగానే. ఇంకా గొరుకోళ్ళు కూడా బొడవలేదు. ఆకాశంలోకి తలెత్తి చూస్తూ నాయన ఒక చేత్తో నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు ఏడవకు బిడ్డ, నువ్వెందుకు ఏడుస్తున్నావురా? నాకేం కాదులే, గీతేలు నన్నేం చేస్తుంది కొడక? ఒక చేత్తో నా చెంపలు తడుముతూ బలవంతంగా నవ్వాడు. అది జీవన లేని పాలిపోయిన వెన్నెల లాంటి నవ్వని చిన్నదాన్నైనా నాకు తేలిగ్గానే అర్థమైంది.
తను బాధతో విలవిలలాడుతున్నా నేను బాధపడకూడదని నాకు ఓదార్పు మాటలు చెప్తున్న నాయనను చూస్తుంటే దుఃఖం కట్టలు తెంచుకుంది. లోపలికెళ్ళాను. నా కన్నీళ్లు చూస్తే నాయన తట్టుకోలేడని అమ్మకు అర్థమైంది. వెళ్ళినంత వేగంగానే మళ్ళీ పందిట్లోకి వచ్చి నా గుప్పెట తెరిచాను. ఒకసారి బోయవాడు ఊళ్ళోకి వచ్చి విషం లాగే రాళ్ళు అమ్ముతుంటే బేరం చేస్తున్న అమ్మని, అదెందుకే అట్లాంటివి పనిచేయవు, నీకేం పని పాటలేదు, పైసలు దండగెందుకు అని వారించాడు నాయన. అబ్బా ఊకోవయ్యా, ఏ పొట్టలో ఏ పాముందో ఎవలకు తెలుసు, 5 రూపాయలే అంటున్నాడుగా, పడుంటుంది అనుకుంటున్నా. పైగా పొద్దున లేచింది మొదలు నువ్వేమో పొలం గట్ల మీద శిలకల్లా బొలకల్లా తిరిగేటోడువా, ఎప్పుడు ఏ పురుగు మూసి పుడుతుందో ఎవ్వడు కలగన్నాడు. ఈ రాయి పాము విషాన్ని కూడా ఇట్టనే గుంజేస్తుందట కోయధర చెప్తున్నాడు. 5 రూపాయలు కోయధర చేతిలో పెట్టి రాయితో ఇంట్లోకి వచ్చింది అమ్మ. రాయి మిగల పండిన ఈత పండులా ఉంది. బాగా అరగదీసి అరగదీసి సన్నబడిన నల్లని గులకరాయిలాగా అనిపిస్తోంది చూడగానే. కాంతి దానిమీద పడగానే నల్ల నేరేడు కాయల తళుక్కున మెరుస్తూ నన్ను బాగా ఆకర్షించింది. దాంతో చాలాసేపు ఆడుకుని అపురూపంగా చూసుకున్నాను. అప్పుడప్పుడు మూట కట్టిన గుడ్డలోంచి తీసి చూసి మురిసిపోతూ ఉండేవాణ్ణి. దాని ఆకర్షణలోంచి బయటపడలేక ఆ రాయిని నాతోనే అట్టి పెట్టుకున్నాను. దాని అవసరం కూడా ఎప్పుడూ రాలేదు. ఒకసారి గొల్లోళ్ళ ముత్తైకో ఏమో తేలు కరిస్తే మీ ఇంట్లో తేలు రాయి ఉందట కదక్క, ఒక్కసారి ఇస్తావా, మాయన వేలి మీద పెట్టిస్తా, విషం లాగుతుందట కదా. ఓ రోజు పగటిపూట ఆగమేఘాల మీద ఏడ్చినంత పని చేస్తూ వచ్చి అడిగిందట రావులమ్మ పెద్దమ్మ. మావోడు బడికి పోయిండక్క, ఆడుకుంటా రాయి ఏడదాసిండో, కొడుకు దొరుకుతలేదు, ఇప్పుడెట్టా, బళ్ళెదానిక పోయి మా వాడిని అడిగొస్తా, కాసేపు ఉంటావా రావక్క అని చెప్పిందట అమ్మ. అంత టైం లేదులే అక్క, మా ఆయన పోటు భరించలేకపోతున్నాడు. ఘాటప్ప నర్సిరెడ్డి పటేల్ ఇంట్లో కూడా గిట్లాంటి రాయే ఉందట, గా బండ మీద పోలక్క చెప్పింది, అడిగి చూస్తా అనుకుంటూ వెళ్ళిపోయిందట. ఆ రోజు సాయంత్రంనే బండించి రాగానే అమ్మ ఇంతెత్తున లేచి, గా పనికొచ్చే వస్తువును వాడుకునే సీసంగోలీ లెక్క నీ దగ్గర పెట్టుకుంటావురా, పాపం గా రామక్కోళ్ళ ఆయనకు తేలు గరిసిందని ఏడ్చుకుంటామని ఇంటికొచ్చే టయానికి నా చేతికి రాయి దొరకదాయే, మళ్ళా మొత్తుకుంటా టప్ప ఆ నర్సరెడ్డి పటేల్ ఇంటి గోడుగోడును ఏడుచుకుంటా బాయ్ పాపం పోరి అని అరిసింది అమ్మ. ఆ రోజు గుర్తొచ్చింది నాకు తేలు రాయి సంగతి. గాబరా పడిపోయి నాయనకి విషయం తెలిస్తే ఇక వీపు విమానం మోతేనని భయమేసి అబగా వెతికాను. నేను ఆడుకునే గోళీల డబ్బాలో గోళీల మధ్య ఎక్కడో అడుగున పడుంది. డబ్బా కుమ్మరిస్తే ఆకుపచ్చని నీలం గోళీలతో పాటు నల్లగా నిగనిగలాడుతూ బయటపడింది. ఊపిరి పీల్చుకుని దాన్ని ప్రత్యేకంగా నా పాత కంపాస్ బాక్స్లో దాచిపెట్టాను. ఇప్పుడు ఇలా అవసరం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అంత బాధపడుతున్న నాయనకు కూడా ఆ రాయి విషయం గుర్తుకు రాలేదు. అమ్మ అన్ని ఉపశమన సపర్యలు చేస్తోంది, కానీ ఆమెకు ఈ విషయం యాదిలో లేదనిపించింది. నా చేతిలో రాయి చూశాక శబ్బాష్రా బిడ్డ అంటూ నన్ను దగ్గరగా లాక్కుంది. రాయిని చేతిలోకి తీసుకొని నాయన కాలి బొటన వేలువైపున పెట్టింది. చిత్రంగా రాయి తేలు కుట్టిన బొటన వేలుపైన గట్టిగా అతుక్కుని నిలబడిపోయింది. బాధతో మెలికలు తిరుగుతున్న నాయన కూడా ఒక్క క్షణం బాధను మర్చిపోయినట్టు ఆ రాయి వంక ఆశ్చర్యంగా కాస్తంత ఆశగా చూస్తూ గమనిస్తున్నాడు. రాయినైతే అపురూపంగా దాచిపెట్టి అమ్మకు అందించాను, కానీ ఆ రాయి నొప్పి లాగేయటం ఏమిటనే అనుమానం మాత్రం నా లోపల పాములా కదులుతూనే ఉంది. అమ్మ కళ్ళు తీక్షణంగా రాయిని నాయన ముఖ కవళికల్ని మార్చి మార్చి గమనిస్తున్నాయి. నేను దాదాపు అంతే. అమ్మ ఏదన్నా జరిగితే తట్టుకోలేదు. అందున నాయనకు తేలుగుట్టి విలవిలలాడుతుంటే శోకాలు పెట్టి ఏడిసింది అమ్మ. ఏడుపు పక్కింటి శంకరమ్మత్తకు వినిపించినట్టయింది. ఏమైందక్క ఏడుస్తున్నావు అడిగింది వచ్చి కళ్ళు నులుముకుంటూ. నాయన అవస్థను చూసి ఆవిడకు నిద్రమబ్బు ఎగిరిపోయింది. అయ్యో, టైంకి మీ తమ్ముడు సూతాలేడు బావా, ఆయనకైతే తేలు మంత్రం వచ్చు, దెబ్బకు పోటు దిగేది, ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం, కాంపౌండర్ వెంకటయ్యను పిలిపించకపోయిండ్రక్క అంటూ అమ్మ వైపు తిరిగింది. ఈ రాత్రి ఎవరెళ్ళు పిలుచుకొస్తారు చెల్లె, ఆయన ఇల్లేనేమో,
ఈడగాదా అడగాదా ఊరి బయటన ఈ సీకట్ల ఎట్లా పోతో వద్దని ఈయన వారిస్తున్నాడు. నాకేమో పానం ఆగుతలేదు. ఇంతలో రమేష్ గారు బాగానే తేలురాయి గుర్తు చేసి తెచ్చితే ఇగో ఏలు మీద పెట్టి చూస్తున్నాం. నొప్పి ఎవరన్నా తగ్గినట్టు అనిపిస్తుందా అయ్యా అంటూ అమ్మ కాలి మీద నల్లరాయిని చూస్తూ బాధన దిగమింగుతూ పళ్ళను పెదాలను బిగబట్టి తండ్లాడుతూ ఉన్నాడు నాయన. గీ రాయి ఏ పని చేస్తలేదు కానీ గా మంత్రాలు ఏం పనిచేస్తాయి? డాక్టర్నే పిలుచుకురావాలి. అమ్మ నేను పోతా డాక్టర్ కాడికి అన్నాను. శంకరమ్మ వెంటనే ఏ పోరాడా నువ్వు వాడికి పోతావా? గింత సీకట్లా ఈడుందా గాడుందా గా డాక్టర్ ఇల్లు గా ఇంటేనక పటేల్ అమ్మ ఇంట్లో ఫోన్ ఉన్నట్టున్నది. గాళ్ళ ఫోన్లకు వెళ్ళి వెంకటయ్యకు చేస్తే లేస్తాడు. నేనెళ్ళి గా పటేళ్ల తలుపు కొడతానాగు. మా ఇంటెనక పటేళ్ల ఇంటికి దారి తీసింది శంకరమ్మత్త. మొత్తానికి పటేలమ్మ నిద్రమత్తుల తలుపు తీసి ఏంది గింత రాత్రి పూటొచ్చి తలుపు కొడుతున్నావు ఎవరికేమైంది అని అడిగి విషయం తెలుసుకొని కాంపౌండర్కు ఫోన్ చేసిందట. అదే విషయం తిరిగి వచ్చి చెప్పింది శంకరమ్మ. నాయన మూలుగుతనే ఉన్నాడు. అమ్మ ఏవేవో తైలాలు పెట్టి ఆశగా మర్దన చేస్తాంది. అయితే ఇంకో అర్ధగంటలో వస్తానన్నాడట వెంకటయ్య. గా బంజర్బాయి సోమిరెడ్డి వాళ్ళ తాతకి జ్వరం వచ్చిందట. ఆ ముసలి ఆయన ఒకటే దగ్గుతూ ఉంటే చూసిపోదు రమ్మని పొద్దుగు కాలనే ఫోన్ చేసి పిలిపించుకున్నారట గా పటేండ్లు. గా ముసలోనికి 80 ఏళ్ళు, సావడు బతకడు కానీ ఎప్పుడు ఆయా పాయా చేస్తాడు. గా డాక్టరు ఆయన కాన్నే కూసున్నాడట. మళ్ళా పోయి చూడొచ్చు కదా గా ముసలాయన్ని, పాపం ఈడ నర్సయ్య బావ పానం పోతుండే. రావచ్చుగా డాక్టరు. ఏవి డాక్టర్లు, ఏమో చదువుకున్న వాళ్ళకంటే సాకలున్నాయమని ఏదో సావేజ్ చెప్పినట్టు ఈ డాక్టర్లకు ఎప్పుడు ఎవరికి వైద్యం చేయాలో అర్థం కాదాయ్ అంటూ పెదవి విరిచి మళ్ళీ నాయన వైపు చూసింది. శంకరమ్మత్త కూడా బాధ అనిపించినట్టుంది. వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్టు బయట కొంగు బొడ్లో దోపుకుని వాళ్ళింటి ముఖాన పరిగెత్తింది. వెంటనే పిట్టలా తిరిగొచ్చి గసబోస్తూ నిలబడింది. ఇగో అక్క, ఈ పొట్లంలా చాయి పత్తలాగా ఏదో మందుంది చూడు. గిరిగా తేలు కుట్టిన కాడ పోసి అగ్గిపొల్లు అంటిస్తే ఇసం లాగుద్దట. మా ఆయనకు తేలు కుట్టిన అనుభవం ఒకసారి ఎదురైందిలే. వాళ్ళ పటేలను అడిగి ఇంట్లో తెచ్చి పెట్టిండు ఎందుకైనా మంచిదని అంటూ పొట్లం విప్పి అమ్మ చేతిలో పెట్టింది. అప్పుడు గుర్తొచ్చింది ఆ చాయి పత్త అసలు పేరు పొటాషియం పర్మాంగనేట్ అని. దాన్ని నాయన వేలు మీద చిటికెడంత పోసి అగ్గిపొల్లు అంటించింది. అమ్మ వేలి మీద మంట పెట్టినట్టయింది. నాయన ప్రాణం విలవిల్లాడింది. ఆ మంటకి ఈ మంట తోడే అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. మంట తాళలేకపోతున్నాడు నాయన. ఇక నాయన బాధను చూడలేక ఉఫ్ అంటూ ఊదింది అమ్మ. నాయన బొటన వేలి మీద పొగ సుడులు తిరిగింది. అమ్మకు నాకు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నాయన కళ్ళల్లో నీళ్లు ఎప్పుడో ఇంకిపోయాయి. కొంత నల్లని మందు పొడి కాలి గాయం మీద అంటుకునే ఉంది. మరింత మంట రాజేయటానికి సిద్ధంగా ఉన్న నిప్పు పొణు మిణుగురులా ఉంది. లాభమేమి నాయన ముఖంలో కనిపించకపోయేసరికి శంకరమ్మత్త కూడా చిరాకులోనై ముక్కు దొడుచుకుంటూ అమ్మ దగ్గరికి జరిగి నాయన కాలు మీదకి తల వంచింది. బొటన వేలు మీద చేయి ఉంచి మెత్తగా గాయం దగ్గర తట్టింది. ఆ తేలు రాయి రాయి ఏమన్నా పని చేసినట్టు అనిపిస్తున్నదా బావా అని అడిగింది. లేదు, గడ్డపారబెట్టి కాలిని బిగిలించి వేస్తున్నంత బాధ తొడపైకి పాకినట్లు అనిపిస్తోంది అంటూ కాలు బిగ్గరగా పట్టుకున్నాడు నాయన. ఆ మాట వినగానే నా బుర్రలో ట్యూబ్లైట్ వెలిగింది. మా 8వ తరగతి సామాన్య పుస్తకంలోని నేను చదివిన ప్రథమ చికిత్స అనే పాఠం గుర్తొచ్చింది. గబగబా లోపలికి వెళ్ళి గుడ్డ తీసుకొచ్చి అమ్మ చేతికిచ్చాను. అమ్మ ఆశ్చర్యంగా చూసింది నా వైపు, దాంతో ఏం చేయాలా అన్నట్టుగా. నేనే ముందుకు వంగి నాయన మోకాలిపైన 2 వరుసలుగా చుట్టి గుడ్డను బిగదీసి ముడేయబోతుంటే విషయం అర్థమైందేమో. గుడ్డను మోకాలి పైభాగాన్ని బిగించి గట్టిగా ముడేసింది శంకరమ్మత్త. చెప్పిన వాళ్ళ ఆయన మంత్రాలు కానీ ఆమె తెచ్చిచ్చిన చాయి పత్తాలుగా కానీ సత్తా ఉందో లేదో తెలియదు కానీ నేను అమ్మ కలిసి కాలు చుట్టూ బిగించిన ఈ గుడ్డ పేలిక తేలు విషాన్ని పైకెక్కకుండా నిలువరిస్తుందని మాత్రం నమ్మకం కలిగించింది. నాయన తలెత్తిన ఆవేపు కాస్త గర్వంగా చూశాడు. కళ్ళల్లో కొద్దిగా ఆత్మవిశ్వాసం. అమ్మ కూడా చిత్రంగా చూస్తోంది. నాయన ముఖాన్ని బయట కొంగుతో తుడిచి లోపలికి వెళ్ళి మంచికి నీళ్ళు తీసుకురాపోరా అని నన్ను పురమాయించింది. ఇత్తడి చెంబుల నీళ్లు ముంచుకొచ్చి నాయన చేతికి అందించిన
వణుకుతున్న చేయితో చెయ్యి చెంబు అంచుని నోటికి తగిలించుకొని నీళ్లు గుటకాయేస్తా ఉంటే చెంబు కింద తన చేయిని ఆసరాగా ఉంచి నిమ్మలంగా దాగయ్యా, గొంతు పడగాలే అంది అమ్మ. శంకరమ్మత్త తడిసిన కళ్ళను పమిట చెంగుతో ఒత్తుకుంటూ తదేకంగా చూస్తోంది. నీళ్లు తాగిన చెంబు అమ్మ చేతికిచ్చి తల కింద దిండును సరిచేసుకుంటూ నులక మంచం మీద గోడ దగ్గరగా చేరగిలబడ్డాడు నాయన. కళ్ళు మగతగా ఉన్నాయి. బాధ నుంచి కలిగిన కాస్తంత ఉపశమనం. ఆవలింతతో నిట్టూర్చి, ఇంకా నయం, ఆ మాయదారి తేలు మనోణ్ణి గొట్ల నా గుండె బగిలేది, రెండు చేతులు జోడించి ఆకాశానికి నమస్కరించాడు నాయన. నాయన మాటలు నా గుండెలోకి చేరి ఆనంద బాష్పాలై రాలాయి. కత్తి ఘాటు మాయమైన స్థానంలో మానిన మరకలా ఉంది నెలవంక. చుక్కలు బుడగల్లా పేలిపోతూ ఆకాశం ఇప్పుడు కడిగిన అద్దంలా మెరుస్తోంది. ఊరంతా నిద్రపోతున్నప్పుడు ఆ తేలు కుట్టిన రాత్రి మా ఇంటిలోకి తొంగి చూసిన చంద్రుడు ఇప్పుడు నా గది కిటికీలోంచి నన్నే చూస్తూ నవ్వుకుంటున్నాడు. అంత బాధలోనూ ఆ రాత్రి మా నాయన అన్న మాటలు ఆ చంద్రుణ్ణి కూడా అబ్బురపరిచి ఉంటాయి. చూసారా ఎంత హాయిగా ఉంది కథ. అసలు మాండలికం తెలంగాణ అత్యద్భుతంగా రాశారు నిజంగా. అందులోనూ కొన్ని సిద్ధాంతాలని నమ్ముతూ ఉంటారు కాబట్టి పల్లెటూళ్ళలో కొంత ఇది కనపడినా, బట్ అందరూ కూడా ఒకే ఆలోచనతో ఉన్నారు. ఏదైనా బాగుంది కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.